నాగరికత పేరుతో మానవుడి ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించి శరీరాన్ని ఇబ్బంది పెట్టి రోగాలు పాలవుతున్నాడు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పండి. దినచరులు నిశాచరులని రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం. మానవ జాతి దినచరుల నిశాచరుల చెప్పండి, మనమేమిటి? మీకు పెద్ద సందేహం కలుగుతుందేమో. లెక్క ప్రకారం దినచరులు అని అంటారు, కానీ ప్రస్తుతం నిశాచరులు. కాబట్టి ఉభయచరణం, పగలు రాత్రులు కలిపి కొట్టేస్తాం. మరి ఈ 12 గంటల పాటు పనిచేస్తే అలసిపోయి అవయవాలన్నీ రీఛార్జ్ ఎప్పుడవుతాయి? నైట్ అవ్వాలి. మరి రాత్రి వరకు తింటున్నాం కదా, మరి ఎప్పుడు ఛార్జింగ్? ఆ ఛార్జింగ్ ఇవ్వకపోతే బ్యాటరీ ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఈ అవయవాలు కూడా రీఛార్జబుల్ బ్యాటరీ వలె నిర్మించబడ్డాయి. కానీ ప్రతిరోజు వీటికి రెస్టే రీఛార్జింగ్ టైం. అందుకని బాగా రెస్ట్ తీసుకున్నప్పుడు చాలా యాక్టివ్గా మైండ్ కూడా ప్రశాంతంగా అన్నీ చురుగ్గా చేసుకోవడానికి శరీరం మనసు సహకరిస్తుంటాయి. అలాగే అవయవాలన్నీ మనకి 100 సంవత్సరాలు ఆడదామని పెద్దలు చెప్తున్నారు కదా, అన్నాళ్ళు సవ్యంగా పనిచేయాలంటే ఈ ధర్మాన్ని ఈ అవయవాలకు మనం వర్తింపచేయాలి. దీన్ని అతిక్రమించామా త్వరగా ముసలు అవయవాలు అయిపోతాయి. వయసు రాదు కానీ ముసలు అయిపోతాయి. ఈ రోజుల్లో చూస్తే చిన్న చిన్న పిల్లలకే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి. ఎందుకు? 100 ఏళ్ళు చూడాల్సిన చూపుని 10-15 ఏళ్ళు కంప్యూటర్లు టీవీలు సీరియల్స్ చూసేసరికి ఎగిరిపోతున్నాయి. అందుకని వాడికి లాగు లాక్కోవటం ఇంకా సరిగా రావటం లేదు. ఇక్కడ బోతద్దాలి ఈరోజు పిల్లలకి, ఇక్కడ కట్టుడు పళ్ళు అప్పుడే చూడండి. చెవిటి మిషన్లు ప్రతి అవయవం వీక్ అయిపోతున్నాయి. ఎందుకు? వాడుకోవటం చేతగాక. ఈ రోజుల్లో కూడా మనం సవ్యంగా వాడుకుంటే ఈ అవయవాలన్నీ రిపేర్ లేకుండా నాన్ స్టాప్గా జీవించినంతకాలం పనిచేస్తాయి. అందుకని నేననేది వీటికి సరైన రెస్ట్ ఇవ్వండి, సరిగా వాడుకోండి. ఇది నేను చెప్పే ధర్మం. ఇది ప్రకృతిలో స్పష్టంగా ఉంది, మళ్ళీ తిరిగి తెలుసుకోవటమే తప్ప. మనందరికీ తెలిసిందే, గాడి తప్పం మళ్ళీ రెస్ట్ ఇవ్వమంటున్నాం. ఇక నాకు ఒక సందేహం కలిగింది. మానవులుగా ఈ మధ్య మనం బాగా ఒక 50-60 సంవత్సరాల నుంచే గాడి తప్పి ప్రొద్దుపోయి తింటున్నాం. 40-50 సంవత్సరాల క్రితం వరకు సుమారుగా చూస్తే అందరం 6 గంటలకల్లా భోజనం చేసిన వారమే. అక్కడ దాకెందుకు? ఆడవారైతే హాఫ్ లంగాలు వేసుకున్న రోజులు, మగవారైతే లాగులు వేసుకున్న రోజులు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎప్పుడన్నా మీరు 8 గంటలకు 9 గంటలకి 40-30 సంవత్సరాల క్రితం భోజనం చేసిన రోజులు గుర్తుంచుకోండి. 6 ఇంటికి రాకపోతే అమ్మ చంపమ్మట ఒకటేసి పొద్దుపోయిందాకా ఏ మాటలు రా అని మందలించేది. ఆ టైంకే స్నానం భోజనం కూడా అయిపోయేది మనందరికీ. ఈ 40-50 సంవత్సరాల నుంచే బాగా పొద్దుపోయి తినటం పెరిగిపోయింది. మనిషి పుట్టిన ఎన్నో 1000 సంవత్సరాల 100 లక్షల సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలం వరకు ఆ నియమం ఆచరించిన ఇప్పుడు గాడి తప్పాం. కాబట్టి సుఖంగా బ్రతకాలంటే మళ్ళీ గాడిలో పెట్టుకోమంటున్నాం. మరి మనలాగా పగలు రాత్రులు భేదం లేకుండా తిని తిరిగే జీవులు ఇంకేమన్నా ఈ ప్రకృతిలో ఉంటాయా అని నాకు కాస్త ఆలోచన కలిగింది. మానవుడి హద్దులో పెరిగే జీవులు కొన్ని ఉంటాయి. ఏదో కుక్క, గేద, ఆవు, కోడి, వీటికి మనం కంట్రోల్ చేసి పగలు పని చేయించుకుని
ఖాళీగా ఉన్న టైంలో పెడుతున్నాం కాబట్టి అవి గాడి తప్పి తినాల్సి వస్తున్నాయి మన సాంగత్య దోషం వల్ల. మనం చెడిపోవటం కాదు, వాటిని కూడా సమయం తప్పించి తినిపిస్తున్నాం. మన హస్తం పడకుండా, మన సాంగత్య దోషం లేకుండా స్వతంత్రంగా తిని తిరిగే జీవులు ఇంకేమన్నా గాడి తప్పి తినకూడని సమయంలో తిని తిరిగే ఉన్నాయా అని గమనిద్దామని ఆలోచన కలిగి ప్రయత్నించగా కాస్త దోమలు కనపడ్డాయి. అవి కూడా మన సాంగత్య దోషం అనిపించింది. ఎందుకంటే ఆలౌట్లు జట్లు దోమ తెరలు కట్టుకుంటే మరి దోమలు ఎప్పుడు కొడతాయండి. అందుకని నైట్ డ్యూటీ నుంచి డే డ్యూటీ కాస్త షిఫ్ట్ సిస్టమ్ మార్చుకున్నాయి అవి. అందుకని ఈ 25 నుంచి దోమలు పగల కూడా కుడుతున్నాయి. అంతకు ముందు కాలం రాత్రి వేళ్ళని ఉండేవి. ఇంకా ఇవి కూడా మన దోషం పడింది అనిపించింది. ఇంకా అసలు మన కంట్రోల్ లేకుండా తినే తిరిగే జీవులు, వాటి విషయం చూస్తే సామాన్యంగా ఎక్కడ ఎన్ని రోజులు ఆలోచించినా కనపడలేదు. చివరికి అసలు పండు ఏం చేస్తుందా అనే ఆలోచన ఒకటి కలిగింది. అసలు ఇవి ఎప్పుడు తింటాయి, ఎప్పుడు ఆపుతాయని గమనించడం ప్రారంభించాను. నేను ప్రతి నెల 30 ట్రావెలింగ్ చేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ సుమారు 18-20 జిల్లాల్లో తిరుగుతాను. నెలకి మీటింగ్ చెప్పి ఇంకొక ప్రాంతం వెళ్ళేటప్పుడు నైట్ 12 వరకు కూడా డ్రైవ్ చేస్తూ వెళుతుంటాను. వెళ్ళేటప్పుడు నా బోటోడు పెద్ద పని పాటలు ఏమి లేక గమనిస్తూ ఉంటా జీవుల్ని. ఏ ఊర్లో పందులు చూసినా రాత్రిపూట 9, 10, 11 కూడా బాగా తింటూ తిరుగుతూనే కనపడుతున్నాయి. ఇక తెల్లవారుజామున 4, 3 చూస్తే 5 చూస్తే హేమా బిజీగా తిరగడం స్టార్ట్ అవుతాయి. ఇక డే టైం కూడా అంటే 2 అసలు పంది ఒక్కచోట పెట్టి ఏదో కూర్చోవడం పడుకోవడం హాయిగా రెస్ట్ తీసుకోవడం కనపట్ల కంటిన్యూస్గా వెతుక్కుంటేనే ఉంటుంది. ఇక పందికి ఎంత రందంటే తిండి అంటే ఒక అక్కడ ఏదన్నా ఫుడ్ కనపడింది అనుకోండి రోడ్డు అవతల తాను యువతలు ఉంటే లారీ బస్సు వస్తున్నా ఆ పంది లారీని బస్సును చూసి ఆగదు, అదేదో మిస్ అవుతుందన్నట్టుగా వెళ్ళిపోతుంది. పందిని చూసి లారీ బస్సు ఆగాలి తప్ప అది ఆగదు. అంతరంది ఇక్కడ చూస్తే పగలు తింటూ తిరుగుతూ కనపడుతుంది, రాత్రికి తింటూ తిరుగుతూ కనపడుతుంది. తెల్లవారుని ఇదే పని. అప్పుడు నాకు ఒక వాస్తవం గుర్తొచ్చింది. మరి మీరేమనుకోనంటే ఏనాటి నుంచో మనందరం వాడుకునే మాట మీకు ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను. మన పెద్దలు అంటుంటారు, వాడు పందిలా తింటాడురా అని. అని పందితో ఎందుకు పోల్చారో ఆనాడు అర్థమైంది నాకు. అంటే చూడండి, పందికి ఆ సెటైటీ సెంటర్ అనేది ఒకటి ఉండదు ఇక్కడ సంతృప్తిని కలిగించేది. అది 24 తింటే సమాజానికి లాభం. కానీ ఇంతవరకు అవి అట్లా తిన్నా ఏ పందికి చూస్తే బీపీలు కానీ మనలాగా షుగర్లు కానీ కీళ్ళనొప్పులు గుండె జబ్బులు ఎక్కడ డెలివరీ అయ్యేటప్పుడు పంది 20 పెడుతుంది. డాక్టర్ గారు మీ నా దగ్గర ఉంటే నేను పిల్లల్ని పెడతాను, నాకు పాలు సరిగా పడలేదు, ఏం తినాలి డాక్టర్ గారు పాలు పడాలంటే ఎవరిని అడగదే. మరి ఇంత ప్రకృతిలో ప్రతి జీవికి దానికి అట్లా ఇచ్చేటగాడు తింటుంది, దానికి అయినా సరే సమస్య లేకుండా జీవిస్తుంది. మనకు సమస్యలు వస్తున్నాయి, కారణం నిర్మాణానికి భిన్నంగా వాడుతున్నాం. అందుకని ఇలా ప్రకృతిలో మనం వ్యతిరేకించి జీవించటం ప్రారంభించాం కాబట్టి మళ్ళీ ఆ వ్యతిరేకత పోగొట్టుకోమంటున్నాం. ఇలా ఈ ప్రకృతిలో ఒక క్రమశిక్షణ ఉంది, ఇప్పటి వరకు మనం దాన్ని తెలుసుకున్నాం. మనం దినచర్యలో ఈ మాటను మరవకూడదు. ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయి, పగలు పనిచేసి చీకటి పడ్డాక క్లోజ్ చేయమంటే ఈ రోజుల్లో ఎవరికీ సాధ్యం కాదు. మీరు చేసుకోండి 9-10 కావాలంటే. కాస్త తిరిగినంత మాత్రాన కొద్దిగా అవయవాలు వీక్ స్ట్రెయిన్ అవుతాయి కాళ్ళు చేతులు కండరాలు, కానీ
తినకుండా పనిచేస్తే ఈ అవయవాలు అనేకం బాగా రెస్ట్ తీసుకుంటాయి. అందుకని మనం పగలుపూట 12 గంటలు పని చేసుకుని రాత్రిపూట 12 గంటలు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాల్సిన నిర్మాణాన్ని కలిగి ఉన్నాం. దాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత విషయం, జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వకపోతే జరిగే నష్టం ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. ఈ శరీరంలో జీర్ణకోశము, పొట్ట, ప్రేగులు, ఈ జీర్ణక్రియకు సహకరించే లివర్ భాగం, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా 24 గంటలు పనిచేయటానికి నిర్మించబడలేదు. 12 గంటలు పనిచేస్తే 12 గంటలు రెస్ట్ తీసుకోవాల్సిన నిర్మాణం పుట్టుకతో వాటికి వచ్చింది. ఇలా పనిచేస్తే సవ్యంగా సమర్థవంతంగా జీర్ణకోశం పనిచేస్తుంది. మనము ఇలా రెస్ట్ ఇస్తున్నామా లేదా ఒకసారి చూద్దాం. పొద్దునే లేచిన వెంటనే బెడ్ కాఫీ, అది అరిగి అరకముందే టిఫిన్, రకరకాల టిఫిన్లు. ఈ రోజున టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగుతారు. మధ్యాహ్నం 1 గంట 2 అవుతుంది ఆకలి అయ్యేసరికి, పూర్తిగా ఆకలైనా అవ్కపోయినా ఈలోపు 12-11 గంటలకు మళ్ళీ కాఫీ టీయో, ఏదన్నా స్వీటో హాటో, ఏదన్నా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే ఇంకోటి ఏదన్నా తీసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం చక్కగా రకరకాల పచ్చడి, పప్పు, నెయ్యి వెరైటీలన్నీ తీసుకుంటాం. సాయంకాలం 5-6 గంటలు అయ్యేసరికి మరలా కాఫీ టీలు, బజ్జీలు, సమోసాలు, కట్లెట్లు ఇట్లాంటివన్నీ. రాత్రి 9-10 గంటలకి డిన్నర్, ఫాస్ట్ ఫుడ్లు, పలావులు, బిర్యానీలు, ఖైమాలు, పాలక్ పన్నీర్లు, కాస్త ఇంట్లో కూడా ఫ్రైలు, వడియాలు, అప్పడాలు వెరైటీలు ఉంటాయి. చూడండి, మన పొట్ట ఉదయం 8 గంటలకు మొదలుపెట్టింది, రాత్రి 9-10 గంటలకు మీరు తింటాం ఆపారు, నోటి పని అయ్యింది. కానీ పొట్ట పని గ్రైండింగ్ అయ్యేసరికి ఎప్పుడవుతుంది? మీరు 10 గంటలకు ఆపితే జీర్ణం అయ్యేసరికి తెల్లవారుజామున 4-3 అవుతుంది. ఆ నాన్ వెజిటేరియన్ లాంటిది ఏదో తింటే అది అయ్యేసరికి తెల్లారిపోతుంది. అంటే రాత్రి 10 గంటలకు ఆపేవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ కొద్దిమంది ఉంటారు ఏదో మహానుభావులు లాంటి వారు. ఆ టైంలోనే 11-12 తినటం ప్రారంభించేవారు ఉంటారు. కొంతమంది నిద్దట్లో లేచి తినేవారు కూడా ఉంటారు. ఉదాహరణకి ఎప్పుడన్నా దూర ప్రయాణాలు బస్సులు ఎక్కినప్పుడు 9-8 ఫుల్గా భోంచేసి బస్సు ఎక్కుతాం. ఏ 1-2 బస్సు అతను డ్రైవరు కాఫీ టీల కోసం హోటల్స్ దగ్గర ఆపుతాడు. అతనేటు ఆకలి అవుతున్నది, నిద్ర రాకుండా ఏదో తింటాడు, తాగుతాడు. ఇక బస్సులో 3 వంతుల జనాభా, మళ్ళీ దిగి బాత్రూమ్కి వెళ్ళొచ్చి వేడివేడి పరోటా, చపాతి, కాస్త సమోసాలు లాంటివి తినేసి మళ్ళీ కాఫీ తాగి టీ తాగి పడుకుంటారు. అక్కడ మెలకు వచ్చింది కాబట్టి మళ్ళీ లాగించేయటం జరుగుతుంది. మరి ఎప్పుడు చూస్తే అసలు మనిషి మెలకు అన్నంతసేపు ఏదో ఒకటి ఆడిస్తూనే ఉంటాడు. కనీసం నిద్దట్లో కుదరగా తింటలేదు కానీ లేకపోతే అప్పుడు కూడా తినేస్తాడు. మరి ఇట్లా చూస్తే మనం ప్రొద్దున 7-6 జీర్ణకోశం గ్రైండ్ చేయటం స్టార్ట్ చేస్తే రెస్ట్ తీసుకునే సమయం 8 గంటలు లెక్క వేయండి ఒకసారి. రాత్రి 10 గంటలకు తిని ఆపారు అనుకుందాం, కనీసం 4 గంటలకు జీర్ణక్రియ పూర్తవుతుంది తెల్లవారుజామున. ఆ 4 గంటల నుంచి ఇక పొట్ట, ప్రేగులు ఇవన్నీ పూర్తిగా రెస్ట్ తీసుకోవడం ప్రారంభిస్తాయి. 8 గంటల అలా రెస్ట్ దొరుకుతుంది, మళ్ళీ 7 గంటలకు బెడ్ కాఫీ టిఫిన్ అంటారు కదా, 3 గంటల రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దాని నిర్మాణం ప్రకారం 12 గంటలు రెస్ట్ తీసుకోవాల్సిన ఈ పొట్ట 3 గంటలు మాత్రమే తీసుకుంటుంది. అది
పలావులు నాన్ వెజిటేరియన్ బాగా తిని పడుకుంటే ఆ 3 గంటలు కూడా రెస్ట్ మిగలదు, ఆ ఫేస్ పూర్తవుతుంది, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ఫ్రెష్ డోస్ స్టార్ట్ అవుతుంది. ఇలా మన నిర్మాణం చూస్తే ఒక రకంగా ఉంది, మనం చేయించే పని చూస్తే ఎలా ఉంది. వాడుకునే దానికంటే ఓవర్గా బాడీని వాడితే ఎలా డ్యామేజ్ అవుతుందని ఒక ఉదాహరణ చూద్దాం. డాక్టర్లు కారు కొనుక్కుంటారు, డాక్టర్కి హాస్పిటల్ ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్స్ అడావిడే కాబట్టి కారుని పెద్దగా వాడరు, వాడిన సింగిల్ హ్యాండ్గా వాడుకుంటారు కాబట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కారు వాడినా నలగదు, దెబ్బతినదు. డాక్టర్ గారు 5-6 ఏళ్ళు కారు వాడిన తర్వాత ఆ కారుని అమ్మదలుచుకుంటే ఆ సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కోవటానికి జనం ఎగబడతారు. డాక్టర్ గారు అమ్మే కారు అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, రేటు కూడా పెద్ద ఎక్కువ తగ్గదు, బాగా డిమాండ్గానే ఉంటుంది. అదే ఏ కాంట్రాక్టరో కారు సెకండ్ హ్యాండ్ 2 ఏళ్ళు వాడు అమ్ముతున్నాడంటే కొనటానికి ఎవ్వరు ముందుకు రారు, వచ్చినా సరే బాగా రేటు తగ్గిపోయి కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకు అక్కడ గుల్లగుల్లగా వాడాడు. అదే కారుని శ్రద్ధగా జాగ్రత్తగా వాడుకున్నాడు. వాడే తీరును బట్టి వస్తువు మన్నిక ఎలా ఉంటుందో మన ఈ శరీరం కూడా అంతే. మనం చూస్తే ఇక్కడ ప్రొద్దు నుంచి రాత్రి వరకు అట్లా నాన్ స్టాప్గా అసలు తిన్నది అరక్కుండానే ఇంకోటి వేసేస్తుంటాం ఆకలి అవ్వకుండానే. అది ఎలాంటిదంటే ఒక ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఎప్పుడన్నా ఇళ్లల్లో పెరుగుగారులు పాకంగారు లాంటి సంక్రాంతి పండగలప్పుడు వేసుకుంటూ ఉంటాం, అలాంటి సందర్భాల్లో అందరూ గారెలు గుల్లగా రావాలని గ్రైండర్లో వేయటం కంటే పిండిని రోట్లో వేసి రుబ్బుకుంటారు కష్టమైనప్పటికి కూడా. ఎక్కువ మంది ఉంటాం కాబట్టి సెలవుల్లో కాస్త ఒక సాల్లో మంది బద్దలు నానబెట్టుకుంటే కానీ అందరికీ రావు కాబట్టి అన్ని బద్దలను ఒక్క వాయిలో రుబ్బలేక గెద్దన్నర బద్దలేసి ఒక వాయిలో రుబ్బి ఆ పిండి బాగా నలిగాక దాన్ని తీసి పక్కన పెట్టి మరో వాయ వేసి రుబ్బుతారు. ఆ వాయు బద్దలు నలిగాక ఆ పిండి తీసి పక్కన పెట్టి మరో వాయేస్తారు. అలా సాంతం పిండి అయ్యే వరకు వాయులు వాయులుగా సాంతం నలిగే వరకు తీసుకుంటూ వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం ప్రొద్దున ఒక వాయ వేసామనుకోండి, సాయంత్రం అరిగిపోయి ఆకలి కాడయ్యే వరకు మధ్యాహ్నం ఏమీ తినకుండా ఉంటే మంచిది, కానీ అలా లేదే. ప్రొద్దున వాయ వేస్తున్నాం, అది సాయంత్రం అరిగి ఖాళీ అవ్వకముందే మళ్ళీ ఇంకో వాయ, అది ఆ సాయంత్రం ఖాళీ అవ్వకముందే మరింకో వాయ. ఇక్కడ వాయుల మీద వాయులు వేస్తున్నాం, మరి ఏమవుతుంది చెప్పండి జీర్ణం కోసం. 24 గంటలు గ్రైండ్ చేయటం ఒక తప్పు అయితే కాసేపు కూడా మళ్ళీ గ్రైండింగ్ పూర్తి కాకుండానే ఈ లోపం కూడా పడేసేస్తున్నాం. ఇలా మనం జీర్ణకోశాన్ని 24 గంటలు వాడుకుంటే ఎన్ని సమస్యలు వస్తాయి చెప్పండి, ఎంత వీక్ అయిపోతుంది జస్ట్ చెప్పండి సిస్టమ్ అంతా. అందుచేత మనం ఈ రోజుల్లో చూస్తే ఎన్ని గంటలు రెస్ట్ ఇస్తున్నాం, ఎన్ని గంటలు ఇవ్వాల్సింది ఇక్కడ చూడండి. అదే మీరు 6 గంటలకల్లా భోజనం 5 గంటలకల్లా ఆపేస్తే కనీసం పల్లెటూళ్ళు అంటే 5-6 గంటలు కుదురుతుంది, మ్యాక్సిమం 6:30 వరకన్నా బస్తీల్లో వారు ఆపేస్తే తీసుకున్న ఆహారం రాత్రిపూట 9 గంటలకల్లా అరిగిపోయేటట్టు జాగ్రత్త పడితే సాయంకాలం తినే ఆహారం కాస్త త్వరగా అరిగేదిగా తేలిగ్గా తినాలట. అలా తింటే 9 గంటలకల్లా ఆహారం అరిగిపోతుంది. రాత్రి 9-10 గంటలకు మీరు పడుకుంటారు, ఆ టైంలో ఆహారం లేకుండా మీరు పడుకుంటే మీ జీర్ణ కోసం కనీసం రాత్రి 9-10 గంటల నుంచి రేపు ఉదయం 7-8 గంటలకు టిఫిన్ చేస్తారు. కనీసం 11-12 గంటలు రెస్ట్ తీసుకుని మంచి బలంగా ఉంటుంది. BCS ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.